హాయ్ నమస్తే ఇవాళ ఒక కొత్త రైస్ డిష్ కుక్ చేద్దాము కబ్సా రైస్ చూడటానికి బిర్యానీలా ఉన్న బిర్యానీ రుచి కాకుండా విభిన్నమైన రుచితోటి బాగుంటుంది ఈ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ మీ ఐఎమ్ యమునా హియర్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ ప్రిపరేషన్కి ముందుగా మనం ఒక రెండు కప్పులు రైస్ తీసుకోవాలి ఈ రైస్ కుక్కర్ కప్ తోటి టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఎనీ లాంగ్ గ్రెయిన్ రైస్ తీసుకొని ఒక థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ వరకు నానబెట్టి పెట్టుకుంటే మనకి రైస్ బాగా అవుతుంది అలాగే ఒక గుప్పెడు బాదం పప్పు తీసుకొని ముందు రోజు రాత్రి కానీ లేకపోతే ఒక మూడు నాలుగు గంటల ముందు కానీ నానబెట్టుకొని తర్వాత దాన్ని తొక్కవలిచేసి ఈ విధంగా చాప్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మనం చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పు వేసి దొరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని అవి కూడా బాగా వేపుకోవాలి ఇలా బాగా దూరగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కాస్త వేడెక్కాక దాంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కాసేపు సాల్టే చేయాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి తర్వాత దీంట్లో రెండు పెద్ద ఇలాయచి కొంచెం పట్టముక్క నాలుగు లవంగాలు నాలుగు చిన్న ఎలక్కాయలు ఒక స్టార్ స్టార్నీస్ వేసుకొని కొంచెం సాంఫ్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ సాంఫ్ వల్ల మంచి వాసన వస్తుంది ఇప్పుడు దీంట్లో డ్రై మసాలాస్ వేసుకుందాము వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కాస్త సాల్టేజ్ చేసుకొని దాని తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఈ మసాలాస్ అన్నీ మంచి వాసన వచ్చే వరకు వేపుకుందాము తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ పీసెస్ని ఈ మసాలాలో వేసుకొని బాగా మసాలా అంతా ముక్కలకు పట్టేటట్లుగా కలుపుకోవాలి ఇవి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి అది కూడా కలుపుకొని ఇప్పుడు రెండు పచ్చిమిర్చి బాగా సన్నగా తరిగిన ఒక పెద్ద టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఈ టమాటా ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఉడకనివ్వాలి అడుగు మాడకుండా మధ్యలో చూసుకుంటూ టమాటా పూర్తిగా ఇలా మెత్తబడ్డాక మూత తీసేసి దీంట్లో ఇప్పుడు మనం సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఒక కప్పు బియ్యంకి రెండు పావు కప్పు నీళ్లు పోసుకోవాలి నేను రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఐదు కప్పులు నీళ్లు పోసి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం ఒక నిమ్మకాయని కట్ చేసి వేసుకోవాలి యాక్చువల్ డిష్లో అయితే ఈ ఎండు నిమ్మకాయలు వేస్తారు అవి లేకపోతే ఇలా మనం పచ్చి నిమ్మకాయలు కూడా దెబ్బలు కోసి వేసుకోవచ్చు నేను హాఫ్ నిమ్మకాయ దెబ్బలు యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టి వాటర్ రోలింగ్ బాయిలింగ్కి వచ్చే వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉంచాలి ఇలా బాగా ఉడుకు వచ్చిన తర్వాత మంట తగ్గించి ఇందులో నుంచి చికెన్ పీసెస్ అన్నీ తీసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి తీసే ముందు చికెన్ కరెక్ట్గా ఉడికిందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అరగంట ముందు కడిగి నానబెట్టిన రైస్ని నీరు మొత్తం వంపేసి చికెన్ స్టాక్లో యాడ్ చేసుకోవాలి రైస్ అండ్ స్టాక్ రెంట్ని బాగా మిక్స్ చేసి ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుంటే బెటర్ వేయించి ఉంచుకున్న బాదం ఎండు ద్రాక్షాన్ని సగం వేసి కలుపుకోవాలి మిగతా సగం గార్నిష్కి ఉంచుకుందాము ఇంకా మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచి రైస్ పూర్తిగా ఉడకనివ్వాలి ఈ రైస్ అయ్యేలోగా ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి స్టాక్ నుంచి తీసిన చికెన్ పీసెస్ని రోస్ట్ చేసుకోవాలి చికెన్ పీసెస్ అన్నీ ఇలా అన్ని పక్కల నైస్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ చెక్ చేసుకుందాం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కొంచెం సాఫ్ట్గా ఇలా గ్రైనీగా సపరేట్గా ఉండాలి ఈ ఆవిరి బయటికి పోకుండా వెంటనే గ్రిల్ చేసిన చికెన్ పీసెస్ని ఇలా రైస్ మీద స్ప్రెడ్ చేసి మిగిలిన బాదం పప్పు ఎండు ద్రాక్ష తోటి గార్నిష్ చేసి మూత పెట్టేయాలి సర్వ్ చేసే ముందు ఐదు నుంచి పది నిమిషాల ముందు చికెన్ని ఇలా రైస్ ఆవిరి మీద ఉంచితే తినేటప్పుడు సాఫ్ట్గా బాగుంటుంది ఈ కప్సా రైస్ సౌదీ అరేబియన్ రెసిపీ అయినా చాలా అరబ్ కంట్రీస్లో బాగా ఫేమస్ రైస్ ప్రిపరేషన్ అన్ని అకేషన్స్లో సర్వ్ చేసే స్పెషల్ డిష్ ఇది దీన్ని సలాడ్తో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఎక్కువగా ఇలా టమాటా సాల్సాతోటి సర్వ్ చేస్తారు మసాలా తక్కువగా ఉండి తిన్నప్పుడు హెవీ ఫీలింగ్ లేకుండా ఈ రైస్ని ఎంజాయ్ చేయవచ్చు సో తప్పక ట్రై చేసి చూడండి ఒకసారి ప్లీజ్ షేర్ యువర్ కమెంట్స్ అండ్ కీప్ విజిటింగ్ మై ఛానల్ Thank you so much. See you soon. Bye bye.